హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మ్యాంకర్ తేజ ప్రస్తుతం పాటు సీరియల్ ఎంటర్ప్రైనర్ సంతోష్ గారు ఉన్నారు నమస్తే అన్న నమస్తే అయితే ఆంధ్రప్రదేశ్ త్వరలో అవ్వబోతున్న అమరావతి రాజధాని గురించి రకరకాల మాటలు బయట విడి ముఖ్యంగా జనసేనకు సంబంధించిన నాయకులే దాన్ని ఖండిస్తున్నారు అమరావతి అక్కడ ఉండడం కరెక్ట్ కాదు అని చెప్పేసి మాట్లాడుతున్నారని కూడా వార్తలు వినిపించాయి దీని గురించి తెలుసుకున్న చంద్రబాబు నాయుడు గారు కూడా మీరు ఎంత ఎవరి గురించి అయినా మాట్లాడండి మీరు కన్ఫ్యూజన్లోనే ఉండండి నా పని నేను చేసుకుని వెళ్ళిపోతాను అన్నట్టుగా కూడా ఆయన మాట్లాడినట్టు తెలుస్తుంది సో దాని గురించి మీ అభిప్రాయం ఏంటి తేజ్ మనం ఇంతకుముందు ఇంటర్వ్యూలో ఆల్రెడీ మాట్లాడుకున్నాం అమరావతి రాజధాని ఏంటి మూడు రాజధానులతో కంపేర్ చేస్తే ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతిని రాజధాని చేస్తుందా లేదా జరగబోయే పరిణామాలు ఏంటి అని డిస్కస్ చేసుకున్నప్పుడు చంద్రబాబు గారు ఒక విజనరీ రాజకీయవేత్త ఖచ్చితంగా ఏదైతే ఆయన అనుకున్నాడో దాన్ని ఖచ్చితంగా నిర్వర్తిస్తాడు అని మనం డిస్కస్ చేసుకున్నాం అయితే ఇప్పుడు ఏమవుతుంది అంటే వార్తల్లో ఏదైతే జరుగుతుందో బొలినేని శ్రీనివాస్ గారు అమరావతి అక్కడ అమరావతిలో రాజధాని పెట్టొద్దు అని అన్నారు అని చెప్పేసి ఒక న్యూస్ ని ప్రజెంట్ చేస్తా ఉన్నారు కానీ బొలిశెట్టి శ్రీనివాస్ పేరు బయటకు వినిపిస్తుంది అతను శ్రీనివాస్ అనే పేరు వస్తుంది కానీ బొలిశెట్టి సత్యనారాయణ గారు ఆ ట్వీట్ పెట్టారు సో ఇద్దరు జనసేన జనసేన నాయకులే అందువల్ల ఒక కన్ఫ్యూజన్ అనేది రేజ్ అయింది అనమాట ఇక్కడ కాకపోతే ఏది ఎవరు దీనిపైన లేవనెత్తారు అనే దాన్ని మనం కొంచెం పక్కన పెడితే ఎందుకు లేవనెత్తారు అసలు దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే దాని గురించి మనం డిస్కస్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ ఏమైంది అంటే రీసెంట్ గా కొన్ని ఇన్సిడెంట్ జరిగినాయి వరదలు వచ్చినాయి దేశంలో ఢిల్లీలో వరదలు వచ్చినాయి ఉత్తరాఖండ్లో వరదలు వచ్చినాయి ఢిల్లీలో ఏం జరిగింది యమునా నదికి వరదలు రావడంతో యమునా నదిలో మొత్తం అంటే ఢిల్లీ వరదల్లో కార్లు కొట్టుకుపోయేది మనం చూసాం అదేవిధంగా ఉత్తరాఖండ్లో కూడా అదే జరిగింది సో ఇలాంటి వరదలు ఎఫెక్ట్ అవ్వడం వల్ల మొత్తం నష్టపోతుంది రాజధాని నష్టపోయింది అక్కడ నష్టపోయింది ఉత్తరాఖండ్లో కూడా నష్టపోయింది అదే విధంగా ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత జనసేన నాయకులు సామాజిక స్పృహతో ఒక బాధ్యతతో అది ఒక అంటే రాజధాని అంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరే వ్యతిరేకించు లేదు అని అంటే దాన్ని మనం ఒక ప్రాపకండ చేయాలనో కాకుండా కేవలం సామాజిక స్పృహతో ఒక బాధ్యతతో ప్రభుత్వానికి ఒక సూచన చేసే ప్రయత్నం చేశారు నాయకులు నాయకులు పర్టికులర్గా బొలి బొలినేని సత్యనారాయణ గారు బొలిశెట్టి సత్యనారాయణ బొలిశెట్టి సత్యనారాయణ గారు కాకపోతే న్యూస్లో ఏమని ప్రజెంట్ అవుతుంది బొలి బొలినేని శ్రీనివాస్ గారు శ్రీనివాస్ బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఇది చేశారు ఆయన ఒక ఎమ్మెల్యే ప్రస్తుతానికి ఓకే ఆయన చేశారు అని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు కానీ అది చేసింది ఎవరు బొలిశెట్టి సత్యనారాయణ గారు ఈ ట్వీట్ చేశారు అది కేవలం సామాజిక స్పృహతో ఒక బాధ్యతతో ప్రభుత్వానికి సూచన చేసే ప్రయత్నం చేశారు అయితే దీంట్లో నిజా నిజాలు ఏంటి అనేది కూడా మనం చూద్దాం మీకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో విడిపోయే కంటే ముందు చాలా రోజుల పాటు రాజధాని మేము ఎక్కడ నిర్మించుకోవాలి మేము విడిపోవడం మీ అంటే తెలంగాణతో విడిపోవడానికి మాకేమో అభ్యంతరం లేకపోవచ్చు కానీ మాకు రాజధాని నిర్మించుకోవడానికి విజయవాడ చాలా చిన్న ప్రదేశం అది కాకుండా నదీ పరి ప్రాంతం అక్కడ ఏది గవర్నమెంట్కి గవర్నమెంట్ ల్యాండ్సే లేవు గవర్నమెంట్ అక్కడ రాజధానిని క్రియేట్ చేయగలిగేంత స్పేసే లేదు మాకు అక్కడ అలాంటి పరిస్థితుల్లో మాకు రాజధాని ఎక్కడ కావాలి అని అప్పుడు నాయకులు పోరాడారు దాని కారణంగా అక్కడ రాజధానిని ఎక్కడ పెట్టుకునే పరిస్థితులు ఏంటి అనే దాని గురించి చాలా రోజుల పాటు తెలంగాణ ఆవిర్భావం ఆగిపోయింది తెలంగాణ విడిపోవడం అనేది చాలా రోజులు ఆగింది ఆ తర్వాత తెలంగాణని విడి విడగొట్టే కమిషన్ ఏదైతే శ్రీకృష్ణ కమిషన్ చాలా స్టడీస్ చేసిన తర్వాత ఇక్కడ చేస్తే ఏది విజయవాడ పరి విజయవాడ ప్రాంతంలో చేస్తే ఏంటి అంటే ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉంది భూకంపాలు వచ్చే అవకాశం ఉంది అని కూడా చెప్పారు అలాంటివి కొన్ని పరిగణనలోకి తీసుకున్న తర్వాత అక్కడ కాకుండా దో ఏంటి అంటే గుంటూరు సైడు నెల్లూరు సైడు అదేవిధంగా ఇంకోటి ఏంటి అంటే కర్నూల్ సైడ్ లేదంటే తిరుపతి లేదంటే వైజాగ్ ఇలాంటి ప్రాంతాలు ఎక్కడెక్కడ అనువైన ప్రాంతాలు ఉన్నాయా అని చెప్పేసి చాలా రకాలుగా ప్రయత్నాలు జరిగినాయి ఎక్కడ ఏం చేయాలి అని చెప్పేసి ఫైనల్గా తెలంగాణ విడిపోయింది విడిపోయిన తర్వాత అనూహ్యంగా అమరావతి పేరు బయటకు వచ్చింది అమరావతి పేరు బయటకు రావడానికి చాలా రీజన్స్ ఉన్నాయి మనం ఇంతకుముందు డిస్కషన్ కూడా చేసాం అది అమరావతి వచ్చేసి అంతకుముందు ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాజ్యానికి రాజధానిగా ఉండింది అక్కడ మన బుద్ధుడు అక్కడికి వచ్చి స్థూపాలు ఇది అనువైన ప్రాంతం అని చెప్పేసి అప్పుడు గవర్నమెంట్ డిసైడ్ చేసింది డిసైడ్ చేసిన తర్వాత ఇక్కడ మనం నిర్మించుకోవచ్చు అని చెప్పేసి స్టార్ట్ చేసింది అయితే ఇక్కడ ఎస్ ఏదైతే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కానీ లేదంటే ఇతర పర్యావరణ సంస్థలు ఏదైతే సజెస్ట్ చేస్తున్నాయో దాని ప్రకారం చూసుకుంటే కృష్ణానది నర్ పరివాహక ప్రాంతం అది ఆ ఆ కృష్ణానది అక్కడ ఉంది కాబట్టి వరదలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అక్కడ అమరావతి నిర్మాణం జరిగేటప్పుడు ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉంది ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఎలా కాపాడుకోవాలి మన నగరాన్ని ఎలా కాపాడుకోవాలి మన రాజధానిని ఎలా కాపాడుకోవాలి అనే విషయానికి వస్తే టెక్నికల్గా విశ్లేష విశ్లేషకులు ఏం చెప్తున్నారంటే నదికి ఒక రెండున్నర నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో మీరు రాజధానిని నిర్మించుకోండి అటువైపు ఇటువైపు సో దానివల్ల మీరు ఈ ఫ్లడ్స్ని అవాయిడ్ చేయగలుగుతారు ఫ్లడ్స్ వచ్చినా ఒక రెండు నుంచి మూడు కిలోమీటర్ల దూరమే వస్తాయి కాబట్టి మీరు దాన్ని అవాయిడ్ చేయగలుగుతారు అదేవిధంగా అక్కడ ఏంటి అంటే ఫ్లడ్స్ వచ్చినప్పుడు భూమి మీద అక్కడ ఏంటి అంటే అది మొత్తం అంతా నల్లరేగడి భూమి అదే అదంతా ఏంటి అని అంటే ఈ డెల్టా ప్రా ప్రాంతం వల్ల అక్కడ వచ్చి మట్టి ఏర్పడింది అన్నమాట సో అక్కడ ఏంటి అంటే ఆకాశ హర్మ్యాలు ఇప్పుడు మనం హైదరాబాద్లో మనం చూస్తున్నాం టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అనే దీంట్లో వస్తున్నాయి అవి పడిపోయే అవకాశాలు ఉన్నాయి అంటే నిట్ట నిలువ ఆకాశం సో కుంగిపోయే అవకాశాలు ఉన్నాయి సో అలాంటిది లోకి తీసుకోండి మీరు బిల్డింగ్స్ పెద్ద పెద్ద బిల్డింగ్స్ కడితే హారిజాంటల్ గా కాకుండా వర్టికల్ గా తీసుకోండి అని చెప్పేసి నిపుణులు చెప్తున్నారు ఓకే అండ్ ఎట్ ద సేమ్ టైం అక్కడ ఏదైతే నేను చెప్పాను ఇంత ముందు కూడా చెప్పాను థర్టీ థౌజండ్ ఎకర్స్ ల్యాండ్ మాత్రమే పూల్ పూలప్ చేయగలిగారు ఆ ల్యాండ్ ఖచ్చితంగా పూర్తిగా సరిపోదు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కి పూర్తిగా సరిపోదు అక్కడ కేవలం అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ అంటే రాజకీయంగా ప్రభుత్వ పరంగా ఆఫీసులకు కావాల్సినది మాత్రం అక్కడ బిల్డ్ చేసుకుంటూ ఇండస్ట్రియల్ బెల్ట్స్ ని ఎక్కడెక్కడైతే అనుమానం కొన్ని ఏంటి అంటే ఫార్మాకి అనుగుణంగా ఉంటాయి కొన్ని ఇండస్ట్రియల్ కి అను అనుగుణంగా ఉంటాయి ఇప్పుడు మనం స్టీల్స్ చూస్తున్నాం అది వైజాగ్ లోనే ఉంది దాన్ని తీసుకొచ్చి రాజధాని ఇక్కడ ఉందని ఇక్కడ పెడద్దామంటే నడవదు అట్లా రాజధాని ఏదైతే ఉందో రాజధాని అక్కడ నిర్మించుకోవచ్చు ఖచ్చితంగా నిర్మాణం జరుగుతుంది దిస్ ఇస్ మై పర్సనల్ ఒపీనియన్ దీన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు అంటే ముఖ్యంగా కూటమిలో ఉన్న వాళ్ళే పొత్తులో ఉన్న వాళ్ళే దీన్ని రాజకీయంగా మాట్లాడుతున్నారు అనుకోవచ్చా పొత్తులో ఉన్న వాళ్ళు ఒక సామాజిక దృక్పథం చూపించారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు ప్రభుత్వానికి ఒక సూచన చేశారు పొత్తులో ఉండి పొత్తులో ఉండి మనం అందరం కలిసి వర్క్ చేస్తున్నప్పుడు ఏ మనం ఇక్కడ రాజధాని పెట్టాలనుకుంటున్నాం ఫ్లాట్స్ వస్తాయి అంటున్నారు ఫ్లాట్స్ వచ్చినాయి వేరే ప్రాంతాల్లో నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న ఢిల్లీ కానీ ఉత్తరాఖండ్లో ఉన్న ఇది కానీ మనకు ఫ్లడ్స్ చూసాం అక్కడ దాని కారణంగా విపరీతమైన నష్టం జరిగింది కూడా మనం చూస్తాం మనం ఇక్కడ అమరావతిని ఇప్పుడే నిర్మించుకుంటున్నాం రాజధానిని దీనికి ఏమైనా అలాంటి ఎఫెక్ట్ ఉందా ఒకసారి చూసుకుందాం చెక్ చేసుకుందాం అనే ఒక సూచన చేశారు అంతేగాని ఖచ్చితంగా మీరు ఇక్కడ రాజధాని కట్టొద్దు దీనికి మేము అగైనెస్ట్ ఉన్నామని ఎక్కడ కమెంట్స్ చేయలే ఓకే కూటమిలో ఒక ప్రకంపనలు సృష్టించే కార్యక్రమం ఏం జరగలే అక్కడ ఇది కేవలం ఏంటి అని అంటే కేవలం ఒక న్యూస్ క్రియేట్ చేసి అది కూడా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి బొలినేని బొల్లి సారీ బొల్లిశెట్టి సత్యనారాయణ గారు చేసిన కమెంట్కి బొల్లిశెట్టి శ్రీనివాస్ గారు చేశారనే ప్రచారం చేసి కూటమిలో ప్రకంపనలు సృష్టించే ప్రయత్నమే తప్ప ఇది వేరే ఇది కాదని మనము చెప్పుకోవచ్చు రైట్ అయితే చంద్రబాబు నాయుడు గారు కూడా దీనిపైన మీరు కన్ఫ్యూజ్ అయితే అవ్వండి నేను నా పని చేసుకుంటా అని చెప్పేసి అన్నారంట ఆయన మీరు కన్ఫ్యూజ్ అవ్వండి ఏమన్నా అండి ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే నేను ముందు కూడా చెప్పాను ఈ హ్యాస్ టు ఫోకస్ ఆన్ మెనీ అదర్ థింగ్స్ ప్రభుత్వం ఏర్పడి ఒక నెలనే అయింది చాలా హాట్ టాపిక్స్ ఉన్నాయి అక్కడ చాలా బర్నింగ్ టాపిక్స్ ఉన్నాయి ఆయన ఈరోజు ఢిల్లీ వెళ్తున్నాడు ప్రధానిని కలవడానికి అండ్ ఫైనాన్స్ మినిస్టర్ని కలవడానికి